నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కమలనాథులను కలవరానికి గురిచేశాయి. కాంగ్రెస్ పార్టీలో జోష్ని నింపాయి. ఇలా ఓడిన పార్టీ డీలా పడడం, గెలిచిన పార్టీ సంబరాలు చేసుకోవడం కామనే. కానీ ఈ సంబరాల్లో శత్రుదేశం పాకిస్తాన్ అనుకూల వార్తలొచ్చాయి. అలాగే అటు ఈ ఫలితాలు పాకిస్తాన్లో కూడా సంతోషాన్ని నింపాయట. కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే ఆ దేశంలో కూడా సంబరాలు జరుపుకున్నారట. ఇంతకీ అటు పాకిస్తాన్, ఇటు కాంగ్రెస్ గెలుపునకు ఉన్న లింక్ ఏంటి? దేశ సమగ్రతను పక్కన పెట్టి వికృత రాజకీయాలు చేస్తోంది ఎవరు? మన దేశంలోని కొన్ని పార్టీలు తమకు తెలియకుండానే శత్రుదేశపు కుట్రలో భాగస్వాములుగా మారిపోతున్నాయా? ఇదే ఇవాల్టి ధర్మపీఠంలో చర్చనీయాంశం. గెలిచిన పార్టీ సంబరాలు జరుపుకోవడం, ఓడిన పార్టీ డీలా పడిపోవడం ఏ దేశంలోనైనా మామూలు విషయమే. కానీ మన దేశంలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు సంతోషాన్ని కలిగించాయట. బీజేపీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడంతో భారత్లో తమకు అనుకూల సంకేతాలు వెలువడుతున్నాయని ఆ దేశ మీడియా చర్చోపచర్చలు చేసింది. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుతో పాకిస్తాన్లో సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ గెలుపుతో ఇక తమ దేశానికి మంచి రోజులు వచ్చినట్టేనని, రాహుల్ ప్రధాని అయితే పాకిస్తాన్కి మేలు జరుగుతుందని పాక్ మీడియాలో చర్చలు చేపట్టారు. మోడీని దూషిస్తూ, రాహుల్ను పొగుడుతూ కొన్ని ఛానళ్లు స్టోరీలు నడిపాయి. అంతేకాదు, రాజస్థాన్లో జరిగిన కాంగ్రెస్ విజయోత్సవాల్లో కూడా పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలతో పాటు ఆ దేశానికి చెందిన జెండాలు ఎగిరాయి. అయినా ఒక్క కాంగ్రెస్ నేత కూడా దీనిపై స్పందించలేదు. ఇంతకీ భారత్లో కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్లో ఎందుకు సంబరాలు జరుపుకుంటోందే? కాంగ్రెస్ గెలుపుతో తమకు మంచి రోజులు రాబోతున్నాయని పాకిస్తాన్ భావిస్తోందా? రాహుల్ అంటే ఆ దేశానికి ఎందుకంతిష్టం? కాంగ్రెస్ గెలుపు కోసం ఉగ్రవాద దేశం కృషి చేస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, సిద్ధు, శశిధరూర్ తరచూ పాకిస్తాన్ టూర్లకు వెళ్తుండడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, పాకిస్తాన్ హైకమిషన్తో టచ్లో ఉన్నట్టు కూడా అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. దీంతో అసలు పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ దోస్తానా ఏంటి అని జాతీయవాదులు మండిపడుతున్నారు. ఒక్క పాకిస్తాన్తోనే కాదు, కాంగ్రెస్ నేతలు చైనాతోనూ తరచూ టచ్లో ఉంటున్నారు. గతంలో డోక్లాం ఉద్రిక్తతల సమయంలో చైనా రాయబారితో రాహుల్ గాంధీ రహస్యంగా మంతనాలు జరపటం తీవ్ర కలవరం రేపింది. అంటే 2019 ఎన్నికల్లో చైనా పాకిస్తాన్ అండతో మోడీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే జాతి వ్యతిరేక శక్తులు మన గడ్డపైనే రెచ్చిపోవడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసిన సందర్భంలో ఓ ప్రమాదకర సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా గులాబీ జెండాలతో పాటు ఎంఐఎం జెండాలు పట్టుకున్న పలువురు ఆయన ఇంటిపై రాళ్లు విసరడం కలకలం సృష్టించింది. గెలుపు తర్వాత సంబరాలు జరుపుకోవడంలో తప్పు లేదు, కానీ ఓడిన అభ్యర్థి ఇంటిపై రాళ్లు విసరడం, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసే కొంతమంది కుర్రకారు మన మధ్యలో ఉండటం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పాకిస్తాన్ జిందాబాద్ అనేవాడు ఎవడైనా సరే ఈ దేశానికి అనర్హుడే. ఖచ్చితంగా వాడి మైండ్ సెట్నైనా మార్చాలి, లేదంటే వాళ్లనన్నా మార్చాలి. దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులను కంట్రోల్ చేయాలి. ఇలాంటి సంఘటనలను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. లేదంటే ఈ వ్యవహారాలు భవిష్యత్లో దేశ భద్రతకు ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం పాకిస్తాన్లో సంబరాలు జరగడం దేనికి సంకేతం? అండ్ ఇక్కడ ఉన్న పార్టీలు నిజంగా అందరూ కూడా దేశ సమగ్రతను పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ పాకిస్తాన్కు అనుకూలంగా కొంతమంది వ్యవహరిస్తున్న విధానాలు కూడా ఈ మధ్య కాలంలో కనబడుతూ ఉన్నాయి. అది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితిని చూపిస్తుందో, నిజంగా అసహనం అని చెబుతున్న వాళ్ళు, అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వాళ్ళు, కొన్ని పార్టీలు అయితే ఏకంగా పాకిస్తాన్ జెండాల్ని మోస్తూ నడుస్తున్న సందర్భాలు కూడా ఆయా ప్రాంతాల్లో కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి గురించి మనం చర్చించబోతున్నాం. 2 జాతీయ పార్టీల మధ్య
జరిగిన ఎన్నికలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రత్యక్షంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అక్కడ బరిలో నిలిచాయి. ఆ రెండు జాతీయ పార్టీలు జాతీయ సమగ్రతకు నిదర్శనంగా నిలవాల్సిన సందర్భం, ఏ పార్టీ గెలిచినా ఒక పార్టీ గెలిస్తే పాకిస్తాన్కు లబ్ధి చేకూరుస్తుంది అనే చర్చని నిజంగా ఈరోజు మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది, ఇవి వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతమంతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం గారు ఉన్నారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ నాయకులు అఫ్సర్ పాషా గారు మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే అఫ్సర్ పాషా గారు, సలీం గారు చర్చకు స్వాగతం. మరి కాసేపట్లో మనకు విశ్లేషకులు కూడా చర్చలో జాయిన్ అవుతారు. అండ్ మీ అభిప్రాయాల్ని కూడా మీరు కూడా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ప్రో పాకిస్తాన్ స్లోగన్స్ భారతదేశంలో వినిపించడం, అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ మీడియా కూడా ఈ ఫలితాల్ని విశ్లేషించిన క్రమంలో ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. రైట్ సలీం గారు, ఎట్లా ఎందుకు ఇదంతా జరుగుతుందంటారు? ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ దృక్పథంతోనే ముందుకు సాగింది, దాంట్లో ఏం సందేహం లేదు. దేశము అండ్ పాకిస్తాన్ విషయం వస్తే మాత్రం డెఫినెట్లీ వి హ్యావ్ టు బి వన్ అనే ఒక మెసేజ్ ఇస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య ఎందుకు ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతూ ఉన్నాయి? ఎందుకు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మోడీకి లేకపోతే రాహుల్ గాంధీకి లేదా కాంగ్రెస్ బీజేపీ మధ్య వైరం ఉంటే ఉండవచ్చు గాక, అదంతా అంతర్గత సమస్య, కానీ ప్రో పాకిస్తాన్ స్లోగన్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? సార్, కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీదనే పనిచేస్తుంది. ఇది టోటల్గా ఇండియన్ పార్టీ, పాకిస్తాన్కి ఎప్పుడు సపోర్ట్ చేయదు, అది 100%. రెండోది ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీలో దేశం అభివృద్ధి గురించి మాట్లాడతారు, కానీ దేశంలో వేరే వ్యతిరేకం కానీ మన శత్రువులతోటి ఫ్రెండ్షిప్ కానీ వేరే విధాల్లో వాళ్ళతో సంబంధాలు పెంచుకోవాలి అట్లేం లేదు. యాజ్ ఎ నైబరింగ్ కంట్రీ రూలింగ్లో వచ్చినాక చేసుకోవచ్చు, కానీ యాజ్ ఎ హోల్ బీజేపీ పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, 130 crore సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్కి ఆయన ప్రైమ్ మినిస్టర్. ఆయనకి ఎవరైనా ఏం చెప్పినా, భారతదేశానికి ఎవరైనా ఏం చెప్పినా, వీఆర్ ఆల్ వన్, వీల్ ఫైట్ టుగెదర్. అది పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, అమెరికా కానీ, వీఆర్ ఆల్ యునైటెడ్ అండ్ విల్ ఫైట్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఆన్ అవర్ కంట్రీ. అది మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, దానికి ఏం వ్యతిరేకం లేదు. రెండవది, వాళ్ళ ఎలక్షన్లో సంబరాలు జరుగుతున్నారా, ఏ సందర్భం మీద జరుగుతున్నది ఏంటి, అది డీటెయిల్స్ మనకు తెలియదు, అది వాళ్ళే చెప్పగలరు, మేమేం చెప్పలేము. కానీ పాకిస్తాన్లో మోడీ శవయాత్ర చేస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. కరెక్ట్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మోడీ ప్రభ తగ్గుతోంది అని అంటే అది పాకిస్తాన్కి లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుంది అనే ఒక మాటని అక్కడి విశ్లేషకులు మాట్లాడుతున్నారంటే, డెఫినెట్లీ పాకిస్తాన్కి కొరకరాని కొయ్యగా మోడీ తయారయ్యాడని చెప్పాలనుకోవచ్చుగా. అట్లేం లేదు సార్, ఏ మన మోదీ గారు ఏది చేసినా అది మన కంట్రీ గురించే చేస్తారు. కానీ ఒక మాట మనం మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే, మనం ఏది చేసినా ప్రతి వరల్డ్లో ప్రతి ఒక్కరు మాత్రం గమనిస్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో డెవలప్మెంట్ ఏమైంది, ఇరాక్లో డెవలప్మెంట్స్ ఏమైంది, అమెరికా కంపల్సరీ దాని మీద కన్ను పెట్టింది, అది చూస్తూ ఉంటారు. అంటే మంచిగా అవుతుందా, చెడు అవుతుందా, మానవులకి ఎటువంటి హాని కానీ, ఎటువంటి అగేన్స్ట్ ద హ్యూమానిటీ ఏదైనా జరుగుతుంటే అఫ్కోర్స్ ప్రతి ఒక్కరు దాంట్లో ఇంట్రెస్ట్ చేసుకుంటారు. కానీ ఇది మాత్రం మోదీ గారిని కానీ బీజేపీ కానీ అగేన్స్ట్ వాళ్ళు చెప్పడం ఇది తప్పు. ఒకవేళ చెప్పినారంటే దానికి కరెక్ట్ జవాబు వాళ్ళే చెప్పగలుగుతారు, ఎందుకు చెప్పారని మనం ఏం చెప్పలేము దానికి. ఓకే అఫ్సర్ పాషా గారు, మీరేం చెప్తారు ఈ ఎలక్షన్స్ వచ్చే రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి? ఒకవైపు అసహనం అనే మాట పదే పదే వినిపిస్తోంది, కొంతమంది మేధావులుగా చెబుతున్న వాళ్ళు కొంతమంది అసహనం అనే మాటను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిజంగా మైనారిటీలు బతకాలంటే భయంతో బతకాల్సిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉంది, మోడీ ప్రభుత్వంలో అనే ఒక మాటని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మొన్నటికి మన నసీరుద్దీన్ షా కూడా అట్లాంటి వ్యాఖ్య చేశారు. సాయి గారు, ముందుగా సలీం గారికి అభినందనలు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంత మంచి మైండ్ సెట్ వచ్చినందుకు వారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే మోడీ గారు ఏం చేసినా దేశం కొరకు చేస్తారని ఇప్పటికైనా ఒక కాంగ్రెస్ నేత ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అయితే మీరు అన్నారు అసహనం అని, అసహనం అనేది చాణక్యులు వారు చెప్పారు,
రాజు బలంగా ఉన్నప్పుడు, దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు ఇలాంటి కుహనా మేధావులంతా కూడా అసహనంగా ఉంటారని మాకు తెలిసిన విషయమే. కాబట్టి అలా అడుస్తూనే ఉంటారు. ఈ దేశ ప్రగతి కొరకు, ఈ దేశ పునర్నిర్మాణం కొరకు మోడీ గారు చైతన్యవంతమైన యువకులను తయారు చేస్తూ భారత్ జోడో కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశం యొక్క మూలాలలో ఏదైతే భారతీయ తత్వం ఉందో ఆ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. వసుదైక కుటుంబాన్ని ఆయన తీసుకుని వెళ్తున్నాడు. దానివల్లనే అసహనం అనేది ఏర్పడుతుంది. అసహనం ఎందుకంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ తత్వాన్ని తీసుకెళ్తుంది, అందరూ కూడా యువకులను ఇతర చేస్తుంది. కాబట్టి ఈ భారతీయ తత్వం వైపు మళ్తున్నారు, భారతీయ పురోగతి వైపు వెళ్తున్నారు. కాబట్టి ఈ కుహనా లౌకికవాదులు, మీకు తెలుసండి కాంగ్రెస్ వాళ్ళు నాకు, నేను సలీం గారు ఒక్కరినే కనిపించారు, ఈ దేశం కొరకు ఆలోచించే గారు సలీం గారు కనిపి, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడలేదు. అసలు ఈ దేశం యొక్క ప్రధాని కావడమే భారతీయ తత్వానికి వ్యతిరేకంగా స్వార్థపరంగా జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు. అక్కడ జిన్నా ప్రధానిగా, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండడం కొరకు దేశాన్ని విభజన చేశారు. విభజన చేయడమే కాంగ్రెస్ యొక్క కుహన తత్వాన్ని సూచించింది. చాలా మంది జాతీయవాదులు ఆ రోజు పాకిస్తాన్ ఇండియా విడిపోకూడదు అనుకున్నారు, కానీ కేవలము వారి యొక్క స్వార్థం కొరకు మాత్రమే, కేవలం స్వార్థం కొరకు మాత్రమే విభజన జరిగిందండి. ఓకే, కానీ పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ రావడం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్యగా చూస్తారా, లేకపోతే కొంతమంది మాబ్ ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా దీన్ని చూడాల్సిన పని లేదంటారా? సాయి గారు, మనం చరిత్రను చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు రాహుల్ గాంధీ గారే వచ్చి ఇక్కడ వేముల రోహిత్ చనిపోయినప్పుడు ఆయన పరామర్శించిపోయాడు. తర్వాత జవహర్లాల్ యూనివర్సిటీలో కూడా పాకిస్తాన్ జిందాబాద్ అనడము, తర్వాత దేశద్రోహిలకు దేశద్రోహులు మోచేటప్పుడు వాళ్ళకి జయజలు కొట్టడము, దాన్ని కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మరి దేశ కాంగ్రెస్ ఒకవేళ దేశం క్షేమం కోరేది అయితే మరి రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే వచ్చి వారికి ఎలాగ సంఘీభావం కలుపుతారు? ఒక సంఘీభావం పలికినట్లయితే మరి దీని ఇది దేనికి సంకేతం? దేశ ద్రోహానికి సంకేతమా, దేశ హితానికి సంకేతమా? ఇది సలీం గారు చెప్పాలి. ఓకే, యా చెప్పండి సార్. సార్, అసహనం ఏదైతే మీరు చెప్పారో, మన బ్రదర్ ఏదో చెప్తున్నారు, ఇదంతా ఇంటర్నల్ మ్యాటర్, ఇండియాలో ఉన్న ఇంటర్నల్ మ్యాటర్. ముస్లిమ్స్కి మైనారిటీస్కి ఎవరైనా ప్రాబ్లం ఉంటే వీఆర్ హియర్ టు ఫైట్ విత్ అవర్ గవర్నమెంట్, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ గట్, అంటే మాకు ధైర్యం ఉంది, దమ్ ఉంది, ఈ గవర్నమెంట్ ద్వారా మేము కొట్లాడగలుగుతాము, మా కావాల్సింది మేము సాధ్యం చేయగలుగుతాం. కానీ దీనికి మాకు బయట సపోర్ట్ అవసరం లేదు, ఏ మైనారిటీ కానీ ఎవరు కానీ బయట సపోర్ట్ మాకు అవసరం లేదు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చైనా కానీ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ అండ్ సార్ట్అవుట్ అవర్ ప్రాబ్లమ్స్, మాకు వచ్చే ప్రాబ్లం అని మేము సార్ట్అవుట్ చేయగలుగుతాం. ఇంకో బ్రదర్ ఇప్పుడు ఒక వేముల గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు వచ్చి విజిట్ చేశారండి, అది ఆయన ఇండియన్ కదా, ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకు ప్రాబ్లం జరిగింది, ఆయనకు సింపతి గురించి వచ్చారు, దాంట్లో తప్పేముంది? అదే ఇండియన్, ఆయన పాకిస్తానీ కాదు కదా. కానీ అఫ్జల్ గురు, అఫ్జల్ గురు చేస్తారా? చెప్పండి చెప్పండి. దేశద్రోహం గారికి ఇండియన్ చేస్తారా? అఫ్జల్ గురుకు, అఫ్జల్ గురు పాకిస్తాన్ జిందాబాద్ అన్న వాళ్లకు కొందరు సొసైటీ ఉంటారు, చెప్పిన మాటకు హోల్ కాంగ్రెస్ పార్టీ. నేను అడిగేది ఏంటంటే, ఐమ్ జస్ట్ చెకింగ్ దట్ నవజోత్ సింగ్ సిద్ధు ర్యాలీలో, పంజాబ్ లో ఆయన నిర్వహించిన ఒక ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ వినిపించాయి. అది సిద్ధు ఎవరు వద్దన్నా కూడా ఆయన పాకిస్తాన్ కి వెళ్ళి ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. అక్కడున్న ఎవరైతే సైనిక అధ్యక్షుడు ఉన్నాడో అతనితో కౌగిలించుకొని ఆయన్ని వచ్చిన పరిస్థితి కనబడింది. దాన్ని అంతా దేశం మొత్తం వ్యతిరేకించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని ప్రోత్సహిస్తోందనే ఒక అభిప్రాయం ఉంది కదా. డెఫినెట్లీ అంటే దాన్ని ప్రోత్సహించడం కాదు సార్, ఇది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు క్రికెట్ ఆడినారు, కలిసి క్రికెట్ ఆడిన ఆ ఫ్రెండ్షిప్లో ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు, ఈయన వెళ్ళాడు అక్కడ, దాంట్లో తప్పేం లేదు. కానీ అదే ఇన్విటేషన్ సునీల్ గవాస్కర్కి వచ్చింది, మిగతా క్రికెటర్లకు కూడా వచ్చింది, వాళ్ళు ఎవరు వెళ్ళారు? ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ సిద్ధు ఎందుకు వెళ్ళాడు? సిద్ధు మళ్ళీ అందులో కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఎందుకు వెళ్ళాడు? దేశానికి ఫ్రెండ్షిప్ ఉండకూడదు, ఒక లాభం కూడా అయింది మనకు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఫ్రెండ్షిప్ ద్వారా ఉందో, సిక్ వాళ్ళది ఏదైతే ఉందో అది ఓపెన్ చేసేసారు వాళ్ళు, రావడం పోవడం అది తీసేసారు వాళ్ళు, ఈజీ చేసేసారు. అంటే ఆయన పోయి కలిసినందుకు ఒక లాభం అయింది మనకు, ఆయన పోయి ఒక వర్డ్ పెట్టాడు ఇమ్రాన్ ఖాన్ తోటి, అది చెప్పంగానే ఇమీడియట్ ఏదైతే కారిడార్ ఉందో అక్కడ వితౌట్ పాస్పోర్ట్
వెళ్ళొచ్చు సిక్కులు, అక్కడ ప్రార్థనలు వాళ్ళు ఏదైతే చేసుకోవాలో చేసుకొని రావచ్చు, అట్లా ఈజీ చేసేస్తారు. దాన్ని తప్పేమైంది? మనకి నష్టం జరిగిందా ఇండియాలో? ఇండియాలో కాదు. ఫ్రెండ్షిప్ పెంచుకోవడం మంచిదే కదా, దాంట్లో తప్పేమని. గవర్నమెంట్ ఒకవైపు బైలేటరల్ టాక్స్, వాళ్ళు ద్వైపాక్షిక చర్చలు చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ కాల్పులు జరుపుతూనే ఉన్నారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. కశ్మీర్లో అనేక అస్థిరతకు కారణంగా పాకిస్తాన్ నిలుస్తోంది. దీంట్లో ఎక్కడ నిర్వివాదాంశం? ఇక్కడ ఎక్కడ వివాదం లేదు. కానీ వాళ్ళతో ఎవరు చర్చలు జరపాలి? ఎంపీగా లేదా ఒక క్రికెటర్గా వెళ్ళినట్ట, లేకపోతే నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెళ్ళినట్ట, లేకపోతే పంజాబ్ ప్రభుత్వం తరపున వెళ్ళినట్ట? ఇవేమీ లేకుండా జరిపే చర్చలు జరపాల్సింది ఎవరు? దేశవ్యాప్తంగా జాతీయ ఒక ఒక జాతీయ పరమైన పాలసీ ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్ళడం వేరు, చర్చలు జరపడం అంటే. ఒక నిజంగా క్రికెటర్గా వెళ్ళాలంటే క్రికెటర్గా వెళ్ళినట్టు, మీరు చర్చలు అంటున్నారు మళ్ళీ క్రికెటర్గా వెళ్ళాలంటున్నారు. యాజ్ ఎ క్రికెటర్ ఫ్రెండ్షిప్లో అయితే వాళ్ళ క్రికెట్ యాజ్ ఎ క్రికెట్లోనే వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది. క్రికెటర్ లాగానే వెళ్ళాడు ఆయన అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళినాక మాట్లాడాడు ఆయన ప్రాబ్లం వల్ల సిక్కులు ఏదో విషయం చెప్పారు, ఇమీడియట్ ఓపెన్ చేసేసారు వాళ్ళు, యాక్సెప్ట్ చేసుకున్నారు, చేసుకున్నారు కారిడార్ ఓపెన్ చేసేసారు వాళ్ళు. దాదాపు పాకిస్తాన్ లో ఇంటీరియర్ గా 10-15 kilometers లోపల ఉంది. రైట్, పాస్పోర్ట్ వీసా కావాలి, వీసా లేకుండా వాళ్ళు పోయి రావచ్చు ఇప్పుడు. రైట్, మనం ఫస్ట్ ఒకసారి మనము కరీంనగర్ కి సంబంధించిన, కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి, బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. నమస్తే సంజయ్ గారు. సంజయ్ గారు, మీరు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు, హలో సంజయ్ గారు, రైట్ ఫోన్ లైన్ కట్టినట్టుగా ఉంది, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు చెప్తున్న దాంట్లో ఒక రెండు అంశాలు ఇప్పుడు మీరైతే సిద్ధుకి అయితే అబ్జెక్షన్ చేశారు. నరేంద్ర మోదీ గారు ఫారెన్ టూర్ నుంచి వచ్చేటప్పుడు వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ ఎవరికి ప్రెస్ కి చెప్పకుండా, గవర్నమెంట్ చెప్పకుండా డైరెక్ట్ లాహోర్ వెళ్ళారు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వెళ్ళారు, అక్కడ ప్రధానిని కలిశారు. కానీ ఆయన ప్రధాని స్థాయిలోనే వెళ్ళారు, ప్రధానినే కలిశారు. అప్పుడు నవజోత్ సింగ్ సిద్ధు ఒక క్రికెటర్ గా వెళ్ళారా, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వెళ్ళారా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటది. క్రికెటర్ యాజ్ ఎ క్రికెటర్ అండి, ఆయన చెప్పాడు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. యాజ్ ఎ క్రికెటర్ వెళ్ళినప్పుడు అదే క్రికెట్ లో ఇంకా చాలా మంది క్రికెటర్లకు సేమ్ ఇన్విటేషన్ వచ్చింది, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అండ్ అనేక సందర్భాల్లో మనం పాకిస్తాన్ తో కొంత ప్రతిష్టంభన ఉన్న సందర్భాల్లో 26-11 అటాక్ జరిగిన తర్వాత మనం పాకిస్తాన్ సిరీస్ ని మనం లేకుండా చేసాం, ఐపీఎల్ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడకుండా చేసాం. మీరు క్రికెటర్ గా అంటే అదే క్రికెట్ బహిష్కరించింది పాకిస్తాన్ ని, అదే ఇండియన్ క్రికెట్ బహిష్కరించింది. కానీ మళ్ళీ ఇదే క్రికెటర్ గా ఎందుకు వెళ్ళారు? ఇక్కడ సమస్య వస్తుంది. వెళ్ళారంటే తప్పేం చేయలేదు కదా, ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడానికి వెళ్ళాడు, మంచి మెసేజ్ తీసుకెళ్లాడు, అక్కడ నుంచి కూడా మంచి మెసేజ్ వచ్చింది మనకు. ఓకే ఓకే, రైట్. ప్రస్తుతం మనకు బండి సంజయ్ గారు మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చారు. సంజయ్ గారు నమస్తే. సంజయ్ గారు, మీరు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయిన సందర్భంలో అక్కడ ఆ రోజు పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయనేది ఒక మాట, నిజంగా దాని గురించి ఈవెన్ మనం కూడా ఫోకస్ చేసాం, అక్కడ విజువల్స్ కూడా చూసాం, మీ ఇంటి పైన కూడా కొంత దాడి జరిగిన పరిస్థితి కనబడింది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు కరీంనగర్ లో ఎందుకు వినిపించాయి? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది? దేశంలో మన దగ్గర జరిగే రాజకీయ సమీకరణలు లేదా రాజకీయ పరమైన ఓటమి లేకపోతే విజయము ఇవేమున్నా కూడా మన దగ్గరే పరిమితం అవ్వాలి, అంతర్గతమైన అంశంగా ఉండాలి. కానీ ఇంకో శత్రు దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కరీంనగర్లో జరిగిన సంఘటన ఇవాళ దేశం మొత్తం చూసింది. కరీంనగర్ లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. విజయం సాధించిన ర్యాలీ చేయాల్సింది టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ ర్యాలీ చేయకుండా ఎంఐఎం పార్టీ ర్యాలీ తీసింది. గెలిచిన అభ్యర్థి కూడా ఎంఐఎం పార్టీ జెండా పట్టుకో, టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోలే, ఎంఐఎం పార్టీ జెండా పట్టుకుని చేస్తున్న సందర్భంలో ఆ మా ఇంటి దర్జాబ్లోకి వచ్చిందంటే చాలా మంది ఎంఐఎం పార్టీ కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్టు మా ఇంటి మీదకి వచ్చే ప్రయత్నం చేసినారు. కార్యకర్తలు అడ్డగిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే స్వయంగా చూసినంత కార్యకర్తలు చూశారు. కాబట్టి ఇక్కడ అంటే ఎంఐఎం పార్టీ ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ దేశంలో కానీ ఇవాళ పావులు కలుగుతూ ముందు వచ్చిందంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఒక్కసారి గుర్తించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కేదని విషయం స్పష్టం చేస్తాం. ఎందుకంటే ఫ్రైడే రోజు కావాలనే ఎన్నికలు జరపడం ఇది అల్లా టైం అని చెప్పి భావించేలా ముస్లింల మెప్పు పొందడానికి మైనార్టీల ఓటు బ్యాంక్ కోసము పకడ్బందీగా డిసెంబర్ 6th విజయ్ దివస్ వాళ్ళు బ్లాక్ డే అంటున్నారు.
ఆ రోజు వీళ్ళందరూ ఆవేశంగా ఉంటారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే వస్తుంది కాబట్టి ఫ్రైడే రోజే కావాలని ఎన్నికలు జరపడం ద్వారా అంటే మైనార్టీల ఓట్ల ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలసమని చెప్పి అలా టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చి విజయం సాధించారు. ఇవాళ ఈ దేశంలో కూడా ఒక మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన వెంటనే ఇవాళ పాకిస్తాన్ లో ఇవాళ శత్రు దేశంలో వాళ్ళు ఇలా మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా నిదాలు చేస్తుంటే దాన్ని ఖండించాల్సినటువంటి ఈ రాజకీయ పార్టీలు దాన్ని వేరే చూసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క ఉగ్రవాద సంఘటన జరగలేదు, తోకముచ్చి పారిపోయినాయి. ఇవాళ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే ఇవాళ వాళ్ళు ఇంత సంతోషాన్ని అలా సంతోషంగా ఇవాళ పట్టగలుగుతున్నారు, మోడీ గారికి బీజేపీ వ్యతిరేకంగా ఈ దేశానికి వ్యతిరేకంగా ఇవాళ చేస్తున్నారంటే అంటే నెక్స్ట్ ఇవాళ మళ్ళీ బీజేపీ పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము విచ్చలుడిగా ఈ దేశంలో దాడులు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అన్నటువంటి సంతోషంతోనే అందరు మరి దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ మొన్న పాకిస్తాన్ లో ఇవాళ జరిగిన సంఘటనలో దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే శత్రు దేశము ఇట్లా ఇట్లా చేస్తే కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కండిషన్ తగ్గలేదు. అప్పుడు ఇద్దరు ఖండించారు, అది నా మాత్రం ఖండించారు. కాబట్టి ప్రజలు అంటే భారతీయ జనతా పార్టీ ఏ కొనతో ఆలోచిస్తున్నారు దేశంను ఇవాళ ప్రపంచ దేశాలు అగ్రరాజ్యంగా తీర్చాలని చెప్పి మోడీ గారు ఆశయం భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెరవేర్చడానికి అనేక మంది పెద్దలు చేసిన మార్గంలో ముందుకుంటారు మనం. కాబట్టి ఇలా కరీంనగర్ లో చేశారు, జగిత్యాల జరిగింది, జగిత్యాల చేసినారు, ఇట్లా హైదరాబాద్ లో జరిగింది, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జరిగినప్పుడు స్పందించినటువంటి రాజకీయ పార్టీ స్పందిస్తారు. కేవలం భారతీయ జనతా పార్టీ టీవీ ఛానల్ కూడా అదే పరిస్థితి, కేవలం భారత్ టుడే తప్ప వేరే ఏ ఛానల్ చూపెట్టే ప్రయత్నం చేస్తలేదు. శాంతి పరిస్థితి సమస్యలు వస్తున్నారు. ఇవాళ సంజయ్ గారు ఒక సెకండ్ ఆగండి, సలీం గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సంజయ్ గారు గుడ్ ఈవినింగ్. సరే ఇది ఇప్పుడు ఏదైతే విషయం చెప్పారు మీరు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు జెండాలు తీసుకొని వచ్చారు, అది అంటే చాలా ఏమంటారు దానికి బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకరి ఇంటి మీద దాడి చేయడము ఓడిపోయిన క్యాండిడేట్ అది టోటలీ కండెమ్నబుల్, అది అందరు కండెమ్ చేస్తారు. కానీ ఎవరైతే పాకిస్తాన్ ప్రో పాకిస్తాన్ మీరు వాళ్ళ అగేన్స్ట్గా కంప్లైంట్ చేశారా సంజయ్ గారు? కంప్లైంట్ చేస్తే కూడా ఇవాళ కేసులు ఎవరు పెట్టారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసి జైలు పంపారు. ఎంఐఎం పార్టీ అని రాస్తున్నారు పోలీసు ఎఫ్ఐఆర్ లా, టీఆర్ఎస్ పార్టీ కాదు, ఎంఐఎం పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిత్రీకరించారు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇది అంటే బీజేపీ ఎంఐఎం పార్టీ అయితే ఎంఐఎం పార్టీ మత విద్వేషాలు అవుతే ఎంఐఎం పార్టీ కేసులు బుక్ చేస్తా అని చెప్పి అంటే అంత దిగజారు కూడా వివరిస్తున్నారు. ఓకే కాదు సంజయ్ గారు, ఒక విషయం ఏంటంటే ఎప్పుడైతే నేషన్ వస్తుందో అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఎవరైనా కానీ సిపిఐ కానీ అందరు ఒకటే. ప్రో పాకిస్తాన్ స్లోగన్ వచ్చినప్పుడు వాళ్ళు బీజేపీ చూడరు, కాంగ్రెస్ చూడరు, ఎంఐఎం చూడరు, వాళ్ళు ఇమీడియట్ అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, చేయట్లేదు. దానికి ఎందుకు మీరు చెప్తున్నారండి? ఇవాళ అరేన్ పాండ్యన్ గారి హత్య తర్వాత ఆ ఉగ్రవాది శవానికి వస్తే ఆ శివయాత్రలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ శివయాత్ర తీసింది, సంతాప సభ నిర్వహించింది. అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో అలయన్స్ ఉన్నప్పుడు కూడా ఈ శివయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్న విషయాన్ని అనేక మీడియా సంస్థలు బయటపెట్టారు. ఇప్పుడు ముస్లింలకు దారుణం చేసిన అన్ని చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్ జరిగింది బహిరంగ రహస్యం. ఇవన్నీ వికారవచ్చిన ఎన్కౌంటర్ జరిగింది ఇగర ఆలేరు లో, వికారవచ్చిన ఎన్కౌంటర్ జరిగితే పాపం సిద్ధికి ఎస్ఐ చనిపోయాడు, ముగ్గురు కాన్స్టేబుల్ చనిపోయారు. దాన్ని ఏ పార్టీ ఖండించలే, టీఆర్ఎస్ పార్టీ ఖండించేది, కాంగ్రెస్ పార్టీ ఖండించేది, వాళ్ళ మన కుటుంబాన్ని భజాలు బట్టి. దాన్ని బీజేపీ ఖండిస్తే దాన్ని మతపరంగా వాడుకుంటున్నారు. అంటే తీవ్రవాద ఉగ్రవాద చేతిలో చనిపోతే సంతాపం ప్రకటించినటువంటి ధైర్యం కూడా తెలియకపోతున్నారు ఇవాళ. ఓకే దీనికి సారి అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ అనేది దేశద్రోహ పార్టీ. ఈ దేశానికి విధంగా ఏ యొక్క సంఘటన ఎంఐఎం పార్టీ కూడా స్పందించిందండి, ఏ ఒక్కరోజు కూడా ఈ దేశానికి అనుకూలంగా స్పందించిన ప్రయత్నం ఈ చేయని పార్టీ ఎంఐఎం పార్టీ. రైట్ సంజయ్ గారు, ఇప్పుడు లేకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీ కంటే నేను చాలా స్పెసిఫిక్ గానే ఉన్నాను. ఇవాళ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండడం సహజం,
అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నిజంగా అధికార అధికారంలోకి అందరూ మద్దతు తెలపాలి అని అంటే కనుక ప్రజా సమస్యలు రేజ్ కావు. ప్రతిపక్షము ఉండాలి, అధికార పక్షము ఉండాలి, రెండింటికి ఖచ్చితంగా దేశం అనేది వచ్చినప్పుడు ఆ సమన్వయము ఉండాలి. అది లోపిస్తోందా అనే ప్రశ్నే నడుస్తోంది సార్. ఇప్పుడు నువ్వు ఎంఐఎంఆ లేకపోతే ఇంకో పార్టీ టార్గెట్ కాదు, ఈ దేశంలో ఈ దేశ సమగ్రతకు విఘాతం కల్పించే విధంగా ఎందుకు వ్యవహార శైలి పార్టీలకు సంబంధించిన కొంతమంది నేను అందరినీ అనట్లేదు, ఆ పార్టీ ఐడియాలజీ అదే కాదు, కాకపోవచ్చు కాక, కానీ కొంతమంది ఎందుకు అట్లా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఈ పరిణామాలు ఈ మధ్య వచ్చాయి? ఈ మధ్య గతంలో అంటే వారందరూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విమర్శలేను. గతంలో కాంగ్రెస్ పార్టీలో జైలు కూడా నిర్మించిన వాళ్ళ ఇవాళ పట్టుబడి ఉపయోగకం బీరు బిర్యానీ తోటి పెంచి పోషణ చరిత్ర ఉన్నది. కాబట్టి అంపుడు ఎందుకు రెచ్చిపోయారు, ఇప్పుడు ఎందుకు ఇవాళ అణిగి మణిగి ఉన్నారు, ఇవాళ ఉగ్రవాదం ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా వివరించాలి. ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా కూడా ఉగ్రవాదాన్ని చూడాలి తప్ప ఉగ్రవాదాన్ని మతం కోర్టు చూడము ఓటు బ్యాంక్ గా చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి శత్రువులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ప్రమాదాలు ఏర్పడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఉగ్రవాదాన్ని చూడాలి. భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదం వ్యతిరేకిస్తే వేరే పార్టీ మతం కొంత చూడడము, ఇలా వేరే వాళ్ళు చూస్తే ఈ విధంగా చూడడం, దీని వల్లనే ఈ దేశంలో అంతర్గత భద్రత విషయంలో ఇవాళ ప్రమాదం ఏర్పడుతున్నది. అన్ని పార్టీలు కూడా ఏ పార్టీ అయినా ఉగ్రవాదాన్ని మతం కూడా చూస్తే ఇలాంటి సమస్యలు ఇస్తే శత్రువుకి అవకాశం దొరుకుతుంది. ఇవాళ ఇవాళ మనం పాకిస్తాన్ లో మోడీ గారు విధంగా చేశారు, అన్ని పార్టీలు ముక్త కట్టడం ఖండించాలి. గెలుపుకోవటం భారతదేశంలో సహజము, మేము గెలుస్తాము వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు గెలుస్తారు మేము ఓడిపోతాము. మేము పాకిస్తాన్ చేసినటువంటి అన్ని పార్టీలు స్పందించాలి. స్పందించినప్పుడే ప్రజల మంచి సంకేతాలు పోతాయి, దాన్ని సమర్థిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి, ఇలా శత్రువుకి అవకాశం దొరుకుతుంది. అది రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండి సంజయ్ గారు మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. రైట్, అఫ్సపాష గారు మీరు ఏదో చెప్తున్నారు, ఒకసారి మీరు కంటిన్యూ చేయండి. అఫ్సపాష గారు, కాంగ్రెస్ పార్టీ అసలు ఏమండి, విదేశాల్లో కానీ ఎక్కడైనా సరే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే సలీం గారు అంటున్నారు కాంగ్రెస్ బాధ వచ్చిందని. అయితే ఉగ్రవాది అఫ్సల్ గురు గారు చనిపోయినప్పుడు జనాన నమాజ్ అని నమాజ్ చేశారు ఇక్కడ మన జవహర్ యూనివర్సిటీలో, దాన్ని కాంగ్రెస్ సమర్థించిందా లేదా అదొకసారి వాళ్ళు చెప్పాలి. ఇట్లా దేశంలో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యలు కూడా ప్రేరేపానికి కారణం కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అయ్యింది. సో వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఒకవేళ జేఎన్టీయులో అయిన సమస్య కానీ హైదరాబాద్ సీట్లో కానీ ఆ సమస్యలు ఏర్పడినప్పుడు దాన్ని ఒకవేళ ఖండించి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి అవకాశం ఏర్పడవు కదా. అంటే ఇలాంటి చర్యలను ముందుగా ప్రేరేపించేది కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రేరితమయ్యే ఈ ఉగ్రవాద చర్యల వైపు పోయేది చేసేది కాంగ్రెస్ పార్టీ. సలీం గారు మాత్రం మంచి బాగుతుంది, కానీ వారి యొక్క నాయకులందరూ కూడా మణిశంకర్ అయ్యర్ కానివ్వండి, సిద్ధు గారు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఉగ్రవాద ప్రేరేప చర్యలు అట్లాగే మాట్లాడుతుంటారు కదా. ఓకే మణిశంకర్, యా ఓకే ఓకే సార్, వన్ సెకండ్, నేను మాట్లాడుతున్నాను సలీం గారు. సలీం గారు ఇప్పుడు మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మేము ముందుంచుతాను. ఒకటి, చైనాతో ప్రతిష్టంభన ఉన్న సందర్భంలో, డోక్లాం విషయంలో ప్రతిష్టంభన ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు చైనీస్ అంబాసిడర్తో కలిసి మాట్లాడతారు. ఇంకోవైపు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి అన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్స్కి ప్రూఫ్స్ ఏమున్నాయని రాహుల్ గాంధీ గారు అడుగుతారు, అరవింద్ కేజ్రీవాల్ అడుగుతారు. ఆ రెండింటిని హెడ్లైన్గా చేసుకొని పాకిస్తాన్ మీడియా పూర్తిగా సర్జికల్ స్ట్రైకే జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత ప్రధాన ప్రతిపక్ష అధినేతనే చెప్తూ ఉన్నాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మీడియాలో దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో దట్ ఇంటర్నేషనల్లీ అదొక పెద్ద సమస్యగా భారత్కి ద్వైపాక్షిక సంబంధాలు నెరిపే విషయంలో, అంతర్జాతీయ యవనికలో ఈవెన్ పాకిస్తాన్ను దోషిగా పెట్టే విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయి. ఇదంతా ఆలోచించకుండా ఒక పార్టీకి సంబంధించిన నాయకులు అలా చేయడం కరెక్ట్ అవుతుందా? ఒక విషయం ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు రూల్ చేస్తుంది. అది ఎట్లా రూల్ చేయాలి, ఏ విషయం పబ్లిక్లో పెట్టాలి, ఏ విషయాలు పబ్లిక్లో పెట్టకూడదు, కాంగ్రెస్ పార్టీని చాలా మంచిగా తెలుసు. మా దగ్గర ఉన్న నేతలు చాలా ఎక్స్పర్ట్స్, అంటే ఇంటర్నేషనల్ లా కానీ మన లోకల్ కానీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏ విషయాలు అయితే బయటికి పబ్లిక్లో తీసుకెళ్లాలనో, ఏ విషయాలు అయితే పబ్లిక్లో తీసుకోవెళ్ళదో అది కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇది సర్జికల్ స్ట్రైక్ అనేది దిస్ ఇస్ కామన్, జరుగుతూనే ఉంటాయి. మన్మోహన్ సింగ్ గారి టైంలో అయితే ఎన్నోసార్లు జరిగినాయి, కానీ ఎప్పుడు పబ్లిక్లో తీసుకురాలేదు. ఓన్లీ ఏంటంటే మన పబ్లిసిటీ గురించి వీళ్ళు చెప్పుకుంటా పోయినారు,
బీజేపీ పబ్లిసిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు చెప్పట్లేదే. నిజంగా ఆర్మీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ చాలా మందితో మాట్లాడారు ఇక్కడ, చాలా మంది ఇక్కడ మాట్లాడారు, నేషనల్ మీడియాలో చాలా మంది వచ్చి కూర్చుంటున్నారు, ఎప్పుడు జరగలేదని చెప్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ కామన్ అని ఎన్నో పేపర్లో కాదు కాదు, అదే ఇండియన్ టెరిటరీలో సర్జికల్ స్ట్రైక్ జరగడం అనేది, సర్జికల్ స్ట్రైక్ ఇన్ ద సెన్స్ ఇండియన్ టెరిటరీలో మన ఇండియాలో భాగంలో జరగడం అనేది అది జరుగుతూ ఉంటది. రిటాలియేషన్ అంటారు. కానీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడి ముష్కరుల్ని మట్టుబెట్టి మళ్ళీ తిరిగి రావడం అనే ప్రక్రియ ఇంతవరకు భారతదేశంలో ఆర్మీ చేయలేదు. ఫస్ట్ టైం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి ఆర్మీ పర్సనల్స్ చెప్తున్నారు. అది ఓకే అండ్ టైమింగ్ మీరు చెప్పినట్టు ఒప్పుకుంటే స్టార్టింగ్లోనే జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అది ఖండించినంగా ఆగిపోయింది. అంటే ఊరి అటాక్ జరిగింది కాబట్టి దానికి ఖచ్చితంగా రిటాలియేట్ ఇవ్వాలని చెప్పేసి ప్రాసెస్ ఇది బార్డర్ లో జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు అక్కడ లోపల దాకపోతారు, వస్తారు, కొడతారు, వస్తారు, మనోళ్ళు వెళ్తారు, ఇవన్నీ కామన్ ఇన్సిడెంట్స్. మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎన్నో సార్లు ఇట్లా జరిగింది, కానీ ఎప్పుడు పబ్లిక్ లో కానీ ప్రజల్లో కానీ ఇది పబ్లిసిటీ చేయలేదు. దీనికి పబ్లిసిటీ గా యూజ్ చేసుకున్నారు బీజేపీ గవర్నమెంట్. సరే పబ్లిసిటీగా యూజ్ చేసుకున్నారు, ప్రూఫ్స్ ఏంటి అని ఎందుకు అడగాలి? ఎత్తున చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు ప్రూఫ్ అడిగారు కాదు కాదు, ఎప్పుడు అడిగినా సరే ఎలా చెప్పినా సరే అది సైన్యానికి సంబంధించిన విషయం కదా. దాంట్లో మీరు చెప్తున్నట్టుగా ఇది గతంలో కూడా చేశాము అని చెప్తే అయిపోతుంది, కానీ ప్రూఫ్ ఏంటి అని అడగడం వల్ల డెఫినెట్లీ పక్కన వాళ్ళకి ఆయుధంగా మారుతుంది. అది కరెక్ట్, డౌట్ వచ్చింది, డౌట్ వచ్చినాక కూడా అడిగారు, అడిగినాక ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. తర్వాత అనంతపురం నుంచి ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాసులు గారు, మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి సార్. శ్రీనివాసులు గారు నమస్తే. మూడు కాంగ్రెస్ మూడు దగ్గర గెలుస్తానే. హలో చెప్పండి చెప్పండి. పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు, అది కాంగ్రెస్ పార్టీలో లేదా పాకిస్తాన్ నుంచి వచ్చిన పార్టీ అయినా లేదు మా, అది ఆంధ్రప్రదేశ్. ఎంఐఎం పార్టీ ఆంధ్రాలో కూడా వస్తామని చెప్పి మన ఎంఐఎం పార్టీ అధ్యక్షులు చెప్పారు. ఇక్కడ కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎలా ఉంటుంది అని నా ప్రశ్న. అసలు పాకిస్తాన్ జిల్లా ఇండియాలో పుట్టి పాకిస్తాన్ జిందాబాద్ అనడం అంటే అసలు ముస్లింస్ కి, కొంతమంది ముస్లింస్ అండి అందరూ కాదు, అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే మన బండి సంజయ్ అన్న ఇంటి దగ్గర కూడా ఆ వీడియో చూసామండి. అసలు పాకిస్తాన్ జెండాలు ఎత్తుకొని తిరుగుతుంటే ఎంత పరిస్థితి అధ్వానంగా ఉందంటే అక్కడ, అంటే బీజేపీ అంటే హిందువుల పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీగా తయారవుతుంది. అంటే ఏది ఏ పార్టీకి సంబంధించి కాదు లేదు సార్, ఎందుకంటే అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఈవెన్ ఇందులో హిందువులు ముస్లిం ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మా బ్రదర్ ని క్లియర్ చేస్తాను. చెప్పండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఎంఐఎం ఏదైతే పార్టీ ఉన్నదో అది ఎప్పుడు మీద ఇది ఆలోచన చేయకండి, ఇది ముస్లిం పార్టీ అని ఆలోచన చేయకండి. అదొక పాలిటికల్ పార్టీ, ఒక రీజనల్ పార్టీలో ఒక భాగం అంతే. వీళ్ళు మొత్తం ముస్లింస్ కి రిప్రజెంట్ చేస్తారని ఏం లేదు, ఎంతో ముస్లింస్ అగేన్స్ట్ ఉన్నారు ఎంఐఎం కి, అందరు దానికి సమర్థించారు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఉన్నారు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, అఫ్సర్ పాషా గారు ఒక పార్టీలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఉన్న ముస్లింలు అందరూ ఎంఐఎం కి సంబంధించిన వాళ్ళని అనుకోవద్దు. అది ఏదో ఒక చిన్న పార్టీ, మైనారిటీ పార్టీ, అది రీజనల్ పార్టీ, మైనారిటీ పార్టీ. ఏంటంటే ఇక టైం దొరికింది, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతేగాని, వాళ్ళు చెప్పినందుకు అందరు ముస్లింలు ఓటయ్యారు. వాళ్ళు చెప్తే పాకిస్తాన్ జిందాబాద్ అని వాళ్ళు కూడా చెప్పలేరు 100%. నేను కూడా గ్యారంటీ ఇస్తాను, నేను ఎంఐఎం పార్టీ అగేన్స్ట్, కానీ వాళ్ళు కూడా ఈ మాట చెప్పలేరు. పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఇమ్మీడియట్ వాళ్ళు లోపల వెళ్ళిపోతారు. పార్టీ చెప్పట్లేదు కానీ దాన్ని, ఆ భావజాలాన్ని ప్రోధి చేస్తున్న మాట మాత్రం వాస్తవం వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ భావజాలం కొనసాగిస్తున్న వారు ఎవరు మరి? నేను అగ్రీ చేయను సార్, ఈ మాటకు మాత్రం అగ్రీ చేయను. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎవరైనా దీనికి అగ్రీ చేయరు. ఓకే, ఏ పార్టీ అయినా కానీ చేయకూడదు కూడా. అరాచకం అనే అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రైట్, అఫ్సర్ పాషా గారు, దేశంలో మైనారిటీలు చాలా ఇబ్బందులతో ఉన్నారు, వాళ్ళు వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, విచక్షణారహితంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది, ఈ మధ్యకాలంలో మేధావులమని చెబుతున్న వాళ్ళు చాలామంది బయటకు వస్తూ ఉన్నారు.
గతంలో అయితే అవార్డు వాపసీ చేస్తున్న పరిస్థితులు కూడా కనబడ్డాయి. వాళ్ళకి ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేసే పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత కొంత సద్దుమణిగింది, ఎక్కువగా అవార్డులను వాపసు ఇవ్వడంలో ఆపేశారు. మళ్ళీ ఈ మధ్య నసీరుద్దీన్ షా మళ్ళీ అట్లాంటి వ్యాఖ్యలే చేశారు, ఈ దేశంలో మైనారిటీలకు భద్రత లేకుండా పోతుందేమో అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఇన్సెక్యూర్డ్గా బతుకుతున్నారనే మాటను ఆయన మాట్లాడడం నిజమేనా? మీరు కూడా ఒక మైనారిటీ ఈ సెల్కి సంబంధించి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, మీరేం చెప్తారు? సార్, నసీరుద్దీన్ షా గారు ఐఎమ్ ఏ వర్రీడ్ మ్యాన్ అన్నారు. ఆయనకి ఏం వర్రిస్తున్నా నాకు అర్థం కాలే. ఈ ఒక్క భారతదేశంలోనే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, సోసో ఖాన్, ఖాన్ ఖాన్ అందరు ఖాన్లు బాలీవుడ్లో టాప్ వన్ హీరోలు. మరి భారతదేశంలో ఎంతమంది హిందువులు ఉంటారు, ఎంతమంది ముస్లింలు ఉంటారు, మరి వాళ్ళంతా ఆదరించే వాళ్ళు ఎవరు? ఓన్లీ ముస్లింలే వాళ్ళ సినిమాలు చూస్తున్నారా? హిందువులు చూడట్లేదా? సిక్కులు చూడట్లేదా? క్రిస్టియన్స్ చూడట్లేదా? వాళ్ళకు ఏమైనా సౌకర్యం తగ్గాయా? ఈ ఖాన్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ కుహనా మేధావులకు కానీ వాళ్ళకి అవార్డులు ఇచ్చినప్పుడు కానీ ఆ అవార్డు తీసుకున్న వాళ్ళకి కానీ ఇలాంటి ఇబ్బంది ఏం ఇబ్బంది కలిగిందో వాళ్ళు చక్కగా చెప్పట్లేదు. కేవలం దేశాన్ని బయట దేశాల్లో అభాస పాలు చేయడానికి మోడీ ప్రభుత్వం వీళ్ళు కేవలం ఒకటే సింగిల్ పాయింట్ ఏజండి, బీజేపీ బలపడబోతుంది, ఆ బీజేపీని ఎలాగైనా డౌన్ ట్రెండ్ తీసుకురావాలి. ఈ మేధావులు అనే వాళ్ళు మీకు చెప్పాను, చాణక్య వాళ్ళు చెప్పారు, ఎప్పుడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందో రాజు గట్టిగా ఉంటాడో వీళ్ళంతా బయలుదేరతారట ఇలా చెప్పుకుంటూ వాళ్ళు. దానివల్లనే వీళ్ళు ఇలా కుహనా మేధావులంతా కలిసి ఇలా తప్పుడు సంకేతాలను ప్రజలకు అందించడం వల్లనే ఈరోజు యువకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇలా మన దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. అసలు ఆ మాట వింటూనే నాకైతే ఆ రోజు చాలా ఆవేశం వచ్చిందండి. మన దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ ఏంటండి? అక్కడ ఏమైనా అంటారా ఇండియా జిందాబాద్, భారత్ జిందాబాద్, పాకిస్తాన్లో ఒక్కరే అంటారా? వీళ్ళంటే సిద్ధు వెళ్ళారు కదా, కనీసం సిద్ధు అని అన్నాడు అక్కడ, మేరా భారత్ మహాన్ అని సిద్ధు గారు అన్నారా? ఓకే, కాబట్టి ఈ దేశంలో ఉండే కుహనా మేధావులు ఈ దేశం యొక్క సంపద తిని, ఈ దేశం యొక్క అన్ని సౌకర్యాలు పొంది ఈరోజు ఈ దేశంని అంటే తల్లిని కూడా వాళ్ళు గౌరవించని ఒక కుసమస్కారులు వాళ్ళు, మేధావులు కాదు కుసమస్కారాలు. రైట్ సలీం గారు, అఫ్సర్ పాషా గారు, అఫ్సర్ పాషా గారు, ఒక నిజమైతే సరే మీరు బీజేపీలో ఉన్నారు, ఒక మైనారిటీ సెల్కి ఒక హోదా ఉంది, మీరు మాట్లాడుతున్నారు, కానీ ఒక ఫ్యాక్ట్ అయితే యాక్సెప్ట్ చేయాలి మీరు. ఇది ఏదైతే ఖాన్ల విషయం చెప్పారో వీళ్ళంతా సెలబ్రిటీస్, వీళ్ళకు టోటల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అంతా దొరుకుతుంది, ఎందుకంటే విఐపీస్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకు దొరుకు. నసీరుద్దీన్ షా గారు చెప్పిన దానికి అది కామన్ మ్యాన్ గురించి చెప్పారు. ఇప్పుడు బీజేపీ మన మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి, ఎంతమందికి మాబ్ లించింగ్ అయింది, ఎంతమంది చంపేశారు, గడ్డం చూసి కొట్టేశారు, కొందరికేమో పిల్లలు పోతా ఉంటే వాళ్ళని పట్టి రైల్ ట్రైన్లో కొట్టారు, ఇక్కడ ఇక్కడ నార్త్ లో ట్రైన్లో పిల్లలు వెళ్తుంటే గడ్డం వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంది, యాక్చువల్ గా నల్ల బ్యాగ్ ఏదో ఉంది, వాళ్ళు క్యారీ చేస్తున్నారు, బీఫ్ బీఫ్ అని కొట్టేశారు. అది న్యూస్, పెద్ద న్యూస్ వచ్చింది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, అంటే న్యూస్ వచ్చింది కానీ అది నిజమా కాదా నిర్ధారించుకునే పరిస్థితి లేదు, లెక్కలు కనబడుతున్నాయి. అఖ్లాక్ ని కొట్టారు, అఖ్లాక్ విషయంలో కూడా చాలా విషయాలు చార్జ్ షీట్ లో నమోదైనవి, ఒకటి ప్రచారంలోకి వచ్చినాయి, ఒకటి అఖ్లాక్ విషయంలో కూడా ట్రైన్ లో జరిగిన గొడవ అనే ఒక పాయింట్ ని ఎంక్వైరీలో తేలింది, కానీ దీనికోసమే చంపారు అనే దాన్ని బయటకు తీసుకొచ్చారు. నేను అడిగేది ఏంటంటే సేమ్ 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 థింగ్ ఎవ్రీ పార్టీలో జరుగుతుంది. నేను అనేది ఇప్పుడు లైక్ బెంగాల్లో ఒక ప్లేస్ మొత్తం బెంగాల్లో హిందువులు ఉన్న ఏరియా మొత్తం తగలబడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం గతంలో, కానీ అదే బెంగాల్లో అట్లా అని చెప్పేసి ఇది కేవలం టీఎంసీ మొత్తం అసహనం పెరిగిపోయిందనే మాటని మనం ఒప్పుకుంటామా? అసహనం అనే మాటకు అర్థం ఏంటి? ఇంటాలరెన్స్ అనే మాట కావాలని ఈ 2014 తర్వాత ఎందుకు ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది, ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? బికాజ్ ఇది కావాలని ఒక ఒక పార్టీని టార్గెట్ చేస్తూ వచ్చిన స్లోగన్ అని మిగతా బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అట్లా కాదు సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ లో వేరేది వచ్చింది అంటున్నారు, కానీ న్యూస్ లో మాత్రం ఇదే వచ్చింది. న్యూస్ లో వచ్చింది అంటే అప్పుడు ఇంటాలరెన్స్ గురించి బరాక్ ఒబామా కూడా చెప్పిపోయాడు. ఓకే,
ఏమని ఇండియా ఇస్ బికమింగ్ ఇంటాలరెంట్ టు వన్ రిలీజియన్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇంటాలరెంట్ అవుతుంది యానికి వేరే రిలీజియన్ కి. ఎవరు ఒబామా డిసైడ్ చేస్తాడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసిపోయినాడు. బరాక్ ఒబామా చెప్పాడు క్రిస్టియన్స్ ఆయన వచ్చాడు కదా ఇండియా, ఇండియా వచ్చాడు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళకు. ఇది ఈ ఏదైతే జరుగుతుందో మాబ్ లించింగ్ బీ ఇవన్నీ ఒబామా చెప్పాడు అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఇక్కడికి వచ్చేసి ఇంత అద్భుతమైన దేశాన్ని మేము చూడలేదు, ఇంత అద్భుతంగా ఇక్కడ ప్రజలు స్వీకరిస్తారని మాకు తెలియదని ఆయనే అన్నాడు. నెతన్యాహు మరి అది కూడా తీసుకోవాలా వద్దా అంటే స్వీకరిస్తారు. ఇప్పుడు ట్రంప్ భారతదేశాన్ని పొగుడుతూ మొన్నటికి మొన్న దీపావళికి సంబంధించిన విషయం చెప్తూ మాట్లాడారు. ఇవన్నీ అంటే డెఫినెట్లీ అంటే ఒక పాయింట్ రేజ్ చేసి దాని చుట్టూనే కథను అల్లే ప్రయత్నం చేస్తున్నారా, నిజంగా జరుగుతోందా ఇక్కడ సమస్య? అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మాబ్ లించింగ్స్ జరిగాయి చెప్పండి, ఎక్కడైనా జరిగిందా? ఈయన ముస్లిం అని చెప్పేసి నన్ను కొట్టారు అనే పాయింట్ తెలంగాణలో ఎక్కడ జరగలేదు. జరిగేటివన్నీ ఎక్కడైతే హిందీ బెల్ట్ ఉందో బీజేపీ డామినేషన్ ఉందో ఓకే, యూపీ బీహార్ ఇట్ సైడ్ జరిగాయి అన్ని ఓకే. మన తెలంగాణలో తెలంగాణ గానీ సౌత్ లో కూడా జరగలేదు. ఓకే ఓకే సార్ చెప్పండి, మీరు కూడా చెప్పండి అఫ్సర్ పాషా గారు. ఇదంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఆయన చెప్తున్నమాట. సార్ సలీం గారు ఏమన్నారు అంటే కామన్ ముస్లిం కు ఇబ్బంది కలుగుతుంది. కామన్ ముస్లిం ఎక్కడ ఇబ్బంది కలగలేదండి. పల్లెటూరులో ముస్లింలు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళంతా కూడా హిందూ ముస్లింస్ కలిసి భాయ్ భాయిగా ఉన్నారు కదా, అందరు కూడా వరుసలతో పిలుస్తున్నారు. వాళ్ళు మంచిగా సహజీవనం మంచిగా మంచి జీవనం కలుపుతున్నారు అందరితో కలిసి, అందరూ ఒకే లెవెల్లో జీవనం కలుపుతున్నారు. ఎక్కడ అసహనమైన లేదు, ముస్లింస్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ ముస్లింల మధ్య హిందువుల మధ్య తగాదులు పెడుతున్నారు, కానీ కామన్ ముస్లిం ఎక్కడ కూడా అసహనంగా లేరు. వారి పని వారు చేసుకుంటున్నారు, వాళ్ళ హుండాలు చేసుకుంటున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత కామన్ ముస్లిం ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉన్నాడు. హున్నర్ హాట్ హున్నర్ సికో, తర్వాత ఏక్ హాత్ మే ఖురాన్ ఏక్ హాత్ మే కంప్యూటర్, దీంతో తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ నినాదాలతో ఖచ్చితంగా కామన్ ముస్లిం చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా అబ్యూజ్మెంట్ అనేది లేని లేదు, వారి పైన హరాస్మెంట్ లేదు. ఒక్కటి చూపించండి స్పెసిఫిక్గా, ఎవరు చూపించారా ఎక్కడ స్పెసిఫిక్గా చూపించారా? అసలు మోడీ గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిగా ట్రిపుల్ తలాక్ అనే కేసు ఒకటి అయిందండి. అది ఎవరి వల్ల అయింది? కేవలం మోడీ గారి వల్లనే అయింది. కాబట్టి ముస్లిం యొక్క ధర్మాలు పరిరక్షించేవాడు కేవలం మోడీ గారే, వారి యొక్క అభద్రత భావాన్ని పోగొట్టేవాడు మోడీ గారు మాత్రమే. ముస్లింలు ఎవరైతే అభద్రత ఉందో దాన్ని తొలగించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఓకే అఫ్సర్ పాషా గారు ఒక మాట చెప్తాను, మీరు ఏదైతే చెప్తున్నారో ఇది ఓన్లీ రిలేటెడ్ టు సౌత్ ఇండియా. సౌత్ లో నిజంగా చెప్పాలంటే మైనారిటీస్ ఆర్ వెరీ సేఫ్ హియర్. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ ఎటువంటి దాని ప్రభావం లేదు. బీజేపీ ప్రభావము ఏదైతే ఉందో అంటే ఒక సామెత ఉంది, బరసాత్మ మేండక్ అంటే వర్షాకాలంలో కప్పలన్నీ బయటకు వస్తారంట. బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు పీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కడు ముస్లింస్ని టార్గెట్ చేయడం చెప్పాడు చేశాడు, ప్లస్ అగెయిన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కువగా ఉన్న ప్లేస్ లో కూడా ఎందుకు బీజేపీ కోట్లు పడ్డాయి? యూపీ లాంటి ప్లేస్ లో ఒక్కరికి మీరు చెప్తున్న లెక్కే కదా, ఒక్క ముస్లిం కి కూడా అక్కడ టికెట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా. మరి ముస్లిం ప్రభావితమైన ప్రాంతాల్లో కూడా బీజేపీ ఎలా గెలిచింది? ఇప్పుడు ఎక్కడ గెలుస్తుంది? ఇప్పుడు అప్పుడు గెలిచింది 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే బై ఎలక్షన్స్ అయినాయో అన్ని బీజేపీ ఓడిపోయింది. బై ఎలక్షన్ అన్ని చోట్ల ఎక్కడైనా మళ్ళీ గెలిచిందా? ఆ ఫ్లో లో అన్ని మున్సిపాలిటీలు గెలిచారు. మరి తర్వాత బై ఎలక్షన్స్ అన్ని పోయినాయి కదా, ఈవెన్ యోగి ఉన్న ప్లేస్ గోరఖ్పూర్ లో ఓడిపోయింది. ముస్లింలు అసలు పోయేది కదా ఓటు, అంటే ముస్లింలు వేసారని ఎట్లా తెలుస్తుంది? ఓటు ఓట్లు పడినాక దాంట్లో ఈ ముస్లిం ఓటు ఇది హిందూ ఓటు అని చెప్పలేం కదా, వచ్చేసింది. కానీ దాని తర్వాత గోరఖ్పూర్ లో సలీం గారు దేవబంద్లో 90% ముస్లింలు, దేవబంద్లో 90% ముస్లింలు ఉన్నారు. మరి దేవబంద్ బీజేపీ గెలిచింది, ముస్లింలు వేసారా వేయలేదా? దేవబంద్ లో 90% అని నేనైతే ఇప్పుడు వినలేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లేదు, తెలుసుకోండి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో లేదు, 40-45% కంటే ఎక్కువ లేరు ముస్లింస్. సార్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో సార్ బహదూర్పురాలో సార్ ఈ బహదూర్పురాలో ఉన్నారండి ముస్లింస్ 80% 85%.
టోటల్ కాన్స్టిటెన్సీ తీసుకుంటే అక్కడ మీకు ఎవరేజ్ ఆన్ అండ్ ఎవరేజ్ 50 అరౌండ్ 50 ఉంటారంట. ఒక కాలర్ తో మాట్లాడదాం, వికారాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. శ్రీమత్ కుమార్ గారు మీ అభిప్రాయం ఏంటి? శ్రీమత్ కుమార్ గారు సార్ నమస్తే. సార్ యా నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇదే ఈరోజు హలో సార్ చెప్పండి చెప్పండి వినిపిస్తోంది. శ్రీమత్ కుమార్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడండి. సార్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ బాంబు బ్లాస్టులు గానీ సర్జీ తీవ్రవాదులు అల్లర్లు గానీ జరుగుతలేవు. అటువంటిది మొన్న మన బండి సంజయ్ అన్న గారు కరీంనగర్ లా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కుమ్మక్కయ్యి టిఆర్ఎస్ ఎంఐఎం జెండాలు పట్టుకొని బండి సంజయ్ అన్న ఇంటి మీదకి పోయి రాళ్ల దాడి చేయడం ఏంటి, పాకిస్తాన్ జిందాబాద్ అనడం ఏంటి సార్? ఈ భారతదేశంలో ఉట్టి పాకిస్తాన్ కు వచ్చా పలుకుతున్నారా? ఇది ఎంఐఎం పార్టీ వాళ్ళు రాష్ట్రంలో అసౌదీన్ తమ్ముడు అక్బర్ అంటాడు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తా అంటాడు. ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్నప్పుడు ఎంత శాంతి భద్రతలు నడుస్తున్నాయి, అటువంటిది కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్యం కూని చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పేసి ఏదేదో వార్తలు చెప్తాడు. రాఫెల్ అంటారు అవి అంటారు. ఓకే శ్రీమత్ కుమార్ గారు థ్యాంక్ యూ మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. మరొక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం గిరిధర్ గారు. గిరిధర్ గారు, ఈరోజంతా ఈరోజు చర్చ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత పాకిస్తాన్ లో సంబరాలు జరగడం, పాకిస్తాన్ మీడియా నిజంగా ఇది ఒక గొప్ప పరిణామంగా అభివర్ణిస్తూ వ్యాఖ్యానాలు చేయడం, రేపొద్దున పాకిస్తాన్ కు అనుకూల వాతావరణం ఉందంటూ విశ్లేషణలు జరగడం మనం చూసాం. అట్లాంటి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో కూడా ఉన్నాయి చాలా వరకు. అండ్ ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే 2019 ఎలక్షన్స్ కి ముందు నసీరుద్దీన్ షా లేటెస్ట్ గా మళ్ళీ ఇంటాలరెన్స్ అనే మాటని మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది. గతంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వినిపించాయి, తర్వాత మళ్ళీ కొన్ని రోజులంతా కామ్ గా కనిపించింది, మళ్ళీ ఇప్పుడు ఇంటాలరెన్స్ అనే మాట బయటకు వచ్చింది. మాబ్ లించింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రేపొద్దున ఎలక్షన్ ఎజెండాగా మారుతున్నాయా? దేశంలో పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ దేశ సమగ్రత విషయంలో ఎందుకు ఈ భేదాభిప్రాయాలు, ఇటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయంటారు? మీ విశ్లేషణ ఏంటి? ప్రజలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్లకు వాళ్ళని లూట్ చేసేటువంటి ప్రభుత్వాలు కావాలనుకుని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివి వాళ్లే ఎన్నుకున్నారు, రాబ్రీదేవిని వాళ్లే ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాళ్ళు కనుక ప్రజలకు వ్యతిరేకంగా దానికి బాధ్యత ప్రజలే వహించాలి. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి నక్సలైట్స్ తోటి నేను డైలాగ్ మొదలు పెడతానని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు మన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ మీద ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు డైలాగ్ అంటే కనుక ఇంకా కనీసం అంటే ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి పడిపోతాం మనం దాంట్లో. సో ప్రజల నిర్ణయం అన్నది ఇప్పుడు చరిత్ర కూడా చాలాసార్లు చూసాం మనం. వాళ్ళు ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వెళ్ళకూడదు, బ్రిటిష్ వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అనుకున్న నేతలే మన దగ్గర చాలా మంది ఉండినారు అప్పట్లో. నెహ్రూ గారు కూడాను అప్పుడు మౌంట్ బ్యాటన్ ని మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఎలా, మాకు ఎలా గవర్న్ చేయాలో తెలియదు, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి మౌంట్ బ్యాటన్ ని ఇక్కడ ఫస్ట్ గవర్నర్ జనరల్ గా ఉంచుకున్నారు. సో ఆ ప్రజలలో బలహీనత ఉన్నప్పుడు దాని యొక్క సమిష్టి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు వాళ్ళ బాధ్యత వహించాలి, దానివల్ల వచ్చే పరిణామాలన్నింటినీ వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ ఇది తప్పకుండా ఒక దుష్పరిణామమే. పాకిస్తాన్ మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ కోరేగాన్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, దళితులకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కావచ్చు, వీటన్నింటిని కూడాను మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ బాగా చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే ఒరిజినల్ మెసేజెస్ పాకిస్తాన్ నుంచి వచ్చాయి. అంటే వాళ్ళు మన సమాజంలో విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టాలి అన్న దానికి పెద్ద పకడ్బందీగా ప్లాన్లు వేసుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఫుట్ సోల్జర్స్ ఎవరైతే ఇక్కడ భారతదేశంలో ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో దాంతో ఈ ఇటువంటి పరిణామాలు వస్తున్నాయి. మనకు ప్రజలు దాన్ని గమనించాలి. వాళ్ళకు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల మీద ఏదైనా కొద్దిగా గొప్ప కోపం ఉండొచ్చు కాక, మోదీ గారి మీద కొన్ని ఆయన కొన్ని చేయలేదని వాళ్ళకి ఏమైనా కొంత అసహనం ఉండొచ్చు కాక, కానీ దీనివల్ల వాళ్ళు ఏ ప్రభుత్వాలను తీసుకొస్తున్నారు, ఎటువంటి రాజకీయాలకి వాళ్ళు పోషణ ఇస్తున్నారని కూడా ఆలోచించాలి. గిరిధర్ గారు, గిరిధర్ గారు, పార్టీలు ఏమైనా గెలవచ్చు, ఏమైనా ఓడిపోవచ్చు సార్, కానీ దేశం ముఖ్యమనే భావజాలం ప్రతి ఒక్కరిలో ఉండాలి ఈ దేశంలో ఖచ్చితంగా. అండ్
అట్లాంటి పరిస్థితి కాకుండా పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరించడం లేకపోతే ఒక దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా వ్యాఖ్యానిస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? కంక్లూజన్ మీదే తీసుకుంటాను నేను. ఈరోజు కొత్త విషయం ఏం కాదు కదా, సంజౌతా ఎక్స్ప్రెస్ లో ఎవరైతే నిందితులు ఉన్నారో పాకిస్తానీ నేషనల్స్ వాళ్ళని రిలీజ్ చేయించి పంపించేసి హిందూ టెర్రరిజం కింద చిత్రీకరించారు కదా అప్పటి ప్రభుత్వాలు. అలాగే మీరు చూస్తే ఆండర్సన్ తీసుకోండి, మీరు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అతన్ని వదిలేశారు. సో మనకు చరిత్రలో ఈ ప్రభుత్వాలు కొన్ని దేశ వ్యతిరేకంగానే ప్రవర్తించాయి చాలా మటుకు. కాబట్టి ఈరోజు కొత్తగా నేను కొత్తగా చూడట్లేదు. అటువంటి శక్తులని ఆకట్టుకో ఆట కట్టించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన దానికి వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ దేశానికి మన పార్టీలకు అతీతంగా దేశాన్ని చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది మన అందరూ చెప్పేదే, ఎవరు కొత్తగా చెప్పేది ఏం లేదు, వాళ్ళు కూడా తెలిసిన విషయమే కానీ ఎందుకు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ధనము తర్వాత పవర్ అనేది ఏదైతే ఉందో సత్తా, ఈ రెండు దేశం కంటే చాలా ముఖ్యమైనవి. వాళ్ళకి మనకు అర్థమైపోయింది. అటువంటి వాళ్ళని మీరు ఇంకా ఓటు వేసి గెలిపిస్తారా అని ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడున్న పరిణామాలు చూసి కనీసం వాళ్ళకు విజ్ఞత వచ్చి దేశభక్తులని వాళ్ళు ఎన్నుకుంటారని మనం కోరుకుందాం. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిధర్ గారు కంక్లూడ్ చేస్తారా లాస్ట్ పాయింట్? అంటే ఏదైతే విషయం చెప్పారో అది సంజాతా ఎక్స్ప్రెస్ ఫారెన్ ఎయిర్స్ అని అది టోటల్ రాంగ్. ఇది ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసింది, అది తప్పు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్తో ఏదైతే మాట్లాడతామంటున్నారో అది నెగోసియేషన్ తోటే ఇవన్నీ తగ్గుతాయి కదా. అటాక్ గతంలో జరగలేదు, మనం ఇంకో సందర్భంలో మాట్లాడదాం. మళ్ళీ మనం 2004 ఇదే ప్రక్రియ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు, నక్సల్స్తో చర్చలండి, అది సఫలీకృతం ఏమైంది? ఏమీ కాలేదు. మళ్ళీ అక్కడికే వచ్చాం, మళ్ళీ అదే నక్సలిజం కంటిన్యూ అవుతోంది. కానీ అది నిజంగా సఫలీకృతం అవుతామా లేదా అనేది మళ్ళీ మనం కాలం నిర్ణయిస్తుంది. కానీ మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి ఉంది అనే ప్రమాదం ఉందనేది సామాజిక అధ్యయనకర్తలుగా వాళ్ళు చెప్తున్నమాట. సరే, ఓకే, అది డిఫరెంట్ టాపిక్ కాబట్టి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సలీం గారు అండ్ అఫ్సర్ పాషా గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా దేశంలో పార్టీలు ఏవైనా కానీ ప్రజల కోణంలోనే, ప్రజల దృక్కోణంలోనే ఆలోచించిన రోజే ఈ దేశం బాగుపడుతోంది. పార్టీలు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అధికారంలోకి ఒక పార్టీ ఉండొచ్చు, విపక్షంలో ఇంకో పార్టీ ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇది తారుమారైపోయి విపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ విపక్షంలోకి పోవచ్చు. కానీ దేశము, దేశ సమగ్రత ముఖ్యము, జాతీయ సమైక్యత భావంతో ఉన్న వాళ్ళనే ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఈ పరిణామాలన్నింటినీ నేపథ్యంలో రాబోయే రోజుల్లో విజ్ఞతతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానికి సంబంధించిన ఈ దేశ సమగ్రతను భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూనే చర్చను ముగిద్దాం. చూస్తున్నాం, భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.